ఎందుటో చెప్పన? రౌడీయుజం, గుండాయుజం, అవినీతి, అక్రమాలనే పది తలల రావణాసురుడు నువ్వు. ఎలక్షన్ వస్తున్నా ఏంటో చాలు, మీ రాక్షస క్రీడ ప్రారంభమవుతుంది. మర్డర్లు, హత్యలు, రిగ్గింగ్లు చేస్తూ మీలాంటి మరో పిల్ల రౌడీలను ఎలక్షన్లో గెలిపిస్తారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చట్టసభలకు పంపిస్తారు. అలా గెలిచిన పిల్ల రౌడీలు మీ అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుతారు. కానీ మిస్టర్ సర్పభూషణ్ రావు, ఒక్క విషయం గుర్తు పెట్టుకో, నువ్వు పిల్లులు అనుకుంటున్న ఈ ప్రజలే ఏదో ఒక రోజున పులులై తిరగబడతారు, రావణ దహనం చేస్తారు. మైండ్ ఇట్. చూడయ్యా వీడియో, రౌడీ ముదిరితేనే రాజకీయ నాయకుడయ్యా. నేను త్రేతాయుగంలో రావణాసురుడిని కాదు, ధనం అనే సింహాసనంపై, ధనం అనే సింహాసనంపై కూర్చున్నా ఈ కలియుగ అండ్రవర డాన్నయ్యా. చూడు, నువ్వు ఉండవు నాతో పెట్టుకుంటే తోపుడు బండ్లు దగ్గర చిల్లర పైసలు అడుక్కునే నీ డిపార్ట్మెంటు ఉండదయ్యా. నన్ను నువ్వు పడతాను, నన్ను తిట్టు భరిస్తా, అంతేగాని నా ప్రాణప్రదంగా చూసుకుంటున్న నా డిపార్ట్మెంట్ అవమానపరిస్తే ప్రాణం తీస్తాను. అసలు ఏమనుకుంటున్నావు డిపార్ట్మెంట్ అంటే, ఎందరో వీరులు, త్యాగధనులు దేశ రక్షణ కోసం పగలనక, రాత్రనక, ఎండనక, వాననక, తిండి లేక, నిద్ర లేక, పండగ లేక, పప్పు లేక, ఉన్న ఊరు నొదిలి, కన్న తల్లి నొదిలి, కట్టుకున్న భార్య నొదిలి, కన్న బిడ్డల నొదిలి, ప్రాణ స్నేహితులకు దూరంగా, ప్రమాదాలకు దగ్గరగా, పగలు రాత్రి కొదమ సింహాలై సమాజంలోను, సరిహద్దుల్లోను కాపలా కాస్తుంటే నువ్వు, నువ్వు, నేను, మనందరం ఇక్కడ ఇలా ఉండగలుగుతున్నాం. అలాంటి డిపార్ట్మెంట్ ని అవమానపరుస్తావా? గెట్ అవుట్. సహబాష్ విజయ్, సహబాష్. ఎవ్వరూ చేయలేని సాహసాన్ని చేసావయ్యా. ఈ ధైర్యం చూశాక నాకు మొత్తండేస్తుందయ్యా. కానీ విజయ్, నువ్వు తలపడింది ఎవరితోనో తెలుసా? ఎస్ తెలుసు. 1990లో ఒక డబ్బున్న ఆడపిల్లకి ప్రేమ వల్ల విసిరి అనుభవించి హత్య చేసి చట్టం ముందు ఆత్మహత్యగా నమ్మించావు, ఆమె ఆస్తిని దోచుకున్నావు. 1996లో బ్యాంకు దోపిడి, 1995లో ట్రైన్ దోపిడి, ఇలా ఇలా ఒకటేమిటి ఒకటేమిటి అంది వచ్చిన అక్రమాలతో కోట్లు దోచుకున్నావు. అవినీతి రాజకీయ నాయకుడిగా ఈ అవతారం ఎత్తిన నీచ్ కమీన కుత్తే గారివి. నీ మొత్తం హిస్టరీ నా దగ్గర ఉంది విజయ్. ఏవో పాత రికార్డులన్నీ తిరిగి చదివి వాటిని మాకే అప్పు చెప్పినంత మాత్రాన నువ్వేం గొప్పవాడి కాదు. మేం తెలుసుకుంటే ఏమీ చేయలేవని చెప్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీ మూతి మీద ఉన్నది మేసమే అయితే 24 గంటల్లో నా టోపీని టచ్ చేసి చూపించు. నేనే నా ఓటమిని ఒప్పుకొని నేనే వెళ్ళిపోతాను. చూడు, మీ తప్పులన్నీ మీరే ఒప్పుకొని చట్టం ముందు లొంగిపోతే శిక్ష కాస్తైనా తగ్గుతుంది. కాదు పోదు అంటే ఈ కొదమ సింహం పంచే దెబ్బకు రక్తం కక్కుకొని చూడు. ఇది సజెషన్ కాదు, ఈ పోలీస్ సింహం హెచ్చరిక. ఏంటి అప్పాజీ, ఆ ఇన్స్పెక్టర్ అంతలా రెచ్చిపోతుండే, నువ్వు అలా ఉన్నావు? చూడండి గైస్, వాడు రెచ్చిపోయాడు కదా అని చెప్పేసి మనం రెచ్చిపోకూడదు. ముందు వాడి కెపాసిటీ ఏంటో చూడాలి. లేదన్నయ్య, నువ్వు ఒక్క మాట చెప్పుంటే కుసలు కొడుతున్న నాకు పావుని పగడపై కొట్టి పాతాలోకి పాతేసేవాడిని. వాడిని ఎక్కడికెక్కడే చంపి పాతేసేవాడిని. నీ కెపాసిటీ నాకు తెలియదా, కానీ కానీ వాడి ఆవేశం ఎక్కడో లేదు. అలా అని
మనం ఆవేశపడకు. వేటాడే ముందు సింహం కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుంది. వెనక్కి వేసినంత మాత్రం సింహం వాటమని అంగీకరించినట్ల కాదు. రెట్టించిన ఉత్సాహంతో జింక పిల్లలు వేటాడుతుంది, తన ఆకలి తీర్చుకుంటుంది. అలాగే వాడి మాయల పకీరు ప్రాణం రామచిలుకలో ఉన్నట్లు వాడి ఆవేశం, వాడి పొగరు వాడి యూనిఫామ్ లో ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచనతో వాడిని దెబ్బ కొట్టాలి. భగవాన్ వాడు పనిచేసే స్టేషన్లో మన సిబ్బందినందరినీ మనకు అనుకూలంగా ఉండేవాడిని నియమించండి. వాడు మనిషి అనేవాడు ఏదో ఒక తప్పు చేయక మానడు. కాబట్టి వాడు ఎప్పుడు తప్పు చేస్తాడో చూసి వాడి ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేయాలి. ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేశాక వాడిని మన అకౌంట్ లో పడేయాలి అప్పాజీ. సరే చూడండి గైస్, మనకి టెన్షన్స్ అన్ని ఎప్పుడూ ఉండేవి, కొత్త కొత్తగా ఏవో వస్తూనే ఉంటాయి, ఎదుర్కొంటూనే ఉంటాము. ఇటువంటి సమయంలోనే మనం కొన్ని మనోరంజన కార్యక్రమాలు కూడా చేసుకోవాలి. పదండి, మన గెస్ట్ హౌస్కి వెళ్ళి మన చండీతో సేద ఏంటి? ఇంత టైం అయినా మా బావ రాలేదు, ఈయనకి ఎంత చెప్పినా అర్థం అవ్వదు. ఇక్కడ రౌడీలదే రాజ్యం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బెదిరించింది ఎవరు అంటే ఒక్క రౌడీ పేరు చెప్పరు. అయినా మా బావకు చెప్పినా మాట వినడు. ఏంటో లత, ఇంత పొద్దుపోయినా నువ్వు ఇంకా? నీకోసం ఎదురు చూస్తున్నాను బావా. పిచ్చి మొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా గురించి ఎదురు చూడకుండా తిని పడుకోమని. సరేలే కానీ బావా, నిన్ను ఒక విషయం అడుగుతా, సూటిగా సమాధానం చెప్తావా? ఒక్క విషయం ఏంటి లత, 100 అడుగు. నీకు అడ్డేముంది? ఏం లేదు, ఎప్పుడు దొంగల్ని పట్టుకోవడం, గుండాల్ని ఎర్రవేయడం అని తిరుగుతూ ఉంటావు కదా, మరి నీ మనసు దోచిన దొంగని అరెస్ట్ చేసావా? నా మనసు దోసుకున్న ఈ దొంగకి ఈ గుండెలో ఎప్పుడో గుడి కట్టారు. నువ్వే నా దైవమని ఆరాధిస్తున్నా. ఆగు బావా, నీ మాటలన్నీ ఒత్తి మాటలే. నాకు తెలుసుగా, టైమే దొరకడం లేదు, డే అండ్ నైట్ డ్యూటీ అని తిరుగుతూనే ఉన్నా. తప్పదు లత, ఈ ఉద్యోగమే అంట. అయినా నేను ఎక్కడున్నా నా మనసు ఎప్పుడు నీతోనే ఉంటుంది. అసలు ఈ విజయ గుండె ఏమని కొట్టుకుంటుందో తెలుసా నీకు? ఎవరి గుండె అయినా లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అంతేగా. కాదు, నా గుండె మాత్రం లతా లతా అనే కొట్టుకుంటుంది. నిజం లత, నిన్ను ప్రేమిస్తున్నాను ఈ మాట నిజం. నేను ఎక్కడున్నా నా మనసు మాత్రం నీతోనే ఉంటుంది. హలో, ఇన్స్పెక్టర్ విజయ్ హియర్. ఒక్క నిమిషం లత, నువ్వు వెళ్ళి వంట ఏర్పాట్లు చూడు, నేను ఇప్పుడే వస్తాను. మీరు వెళ్ళి స్టేషన్లో రిపోర్ట్ ఫైల్ చేయండి, నేను చూసుకుంటాను. ఓకే ఓకే. హలో విజయ్, ఎలా ఉన్నావు? ఇప్పటివరకు బాగానే ఉండే ఉంటావునే, ఈ భార్గవతో పెట్టుకున్నా చూడు, ఇప్పుడు నీకు అసలైన సినిమా మొదలవుతుంది. అయినా ఆ రోజు మా అన్నయ్య ఆపండకపోతే నీ సినిమాకి ఎండ్ కార్డ్ ఆ రోజే వేసుకోవాలి. మిస్టర్ భార్గవ్, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావు. అడవిలో ఉండాల్సిన నక్క ఊరు వైపు కారు పూతలు కూసుకుంటూ వచ్చిందంటే దానికి పోయే కాలం వచ్చిందని అర్థం. నేను నక్కనే కాదురా, నరలోప రాక్షసుని, కుడి చేతిలో దుష్ట రాజకీయాన్ని, ఎడమ చేతిలో అష్టారౌడి యజాన్ని బంధించి మధ్యలో మనోదయాన్ని కలిగిన మదపది అనుకుంటా. నేను తలుచుకుంటే నిన్ను ఎక్కడ పాతేయగలను? జాగ్రత్త. రే భార్గవ్, కొవ్వెక్కిన కోడి చికెన్ షాప్ మీదకి వెళ్ళి తొడగొట్టిందంట. అలా ఉంది నీ వ్యవహారం. ఒళ్ళు బలిసి ఈ ఇన్స్పెక్టర్ ముందుకు వచ్చే తొడగొడుతున్నావు. చూడు, నాతో ఛాలెంజ్ చేస్తే తలకెక్కిన నీ పొగరును లాఠీతో దించేస్తాను,
మదమెక్కిన నీ అహంకారానికి చట్టంతో చెప్తా. లాటే చట్టం, చట్టం డబ్బున్న వాళ్ళు చుట్టారా? అయినా ఈ మాట నువ్వు వినే ఉంటావుగా. అయినా పైగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మీరు మా చుట్టూ కాపలాగా కాస్తూ కాలం చెల్లిన చట్టాన్ని ధర్మం తప్పిన న్యాయాన్ని నమ్ముకొని నువ్వు నన్ను అరెస్ట్ చేస్తే విత్ఇన్ 24 అవర్స్ నిన్ను ఈ మార్గం అంటే ఏంటో నీకు చూపిస్తాను. నువ్వు ఎవడైతే నాకేంట్రా గొట్టం? నువ్వు నువ్వు సీఎంకు అల్లుడు కావచ్చు, పిఎంకు బావమరిది కావచ్చు, అయితే ఏంటి నాతో పెట్టుకుంటే, నాతో పెట్టుకుంటే ఈ కాకి దెబ్బేంటో చూపిస్తాను. చూడు, నేను పేదల పాలిటే పెన్నెదినవుతాను, నీలాంటి అంతకులకు అంకుశాన్ని అవుతాను, ఇంకా నా ఎదురుగా ఉన్నావంటే కాల్చి పారేస్తాను. నా గురించి నీకు పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు. ఇప్పటిదాకా నన్ను ఎదిరించే ఏ నా కొడుకుని ప్రాణాలతో నేను బతికొంచలేదు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేకపోతే నా కొడుకు అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. రే భార్గవ్, ఎవరన్నా భయపెడుతున్నావు? ఒంటి మీద నేను కాకి డ్రెస్ వేసిన రోజే ప్రాణం అంటే తీపి వదిలేశారు. చూడు, నీ బెదిరింపులు ఏమైనా ఉంటే నీ కింద పని చేసుకునే నీ చెంచాగాళ్ళ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నీ ఆటలు నా దగ్గర సాగవు. రే విజయ్, నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను తలుచుకుంటే నిన్ను ఎక్కడే ఈ క్షణమే చంపేయగలను. జాగ్రత్త. అరే ఓ క్రిమినల్, నువ్వు భయపడితే భయపడడానికి నేనేమైనా గల్లీలో తిరిగే సిల్లి రౌడీని అనుకుంటున్నావా? పోలీస్ సావు ఎదురు వచ్చినా సరే తొక్కుకుంటూ పోవడమే కానీ తప్పుకొని పోవడం తెలియని వాడిని. సబాస్ రా సబాస్, విజయ్ సబాస్. ఇప్పటిదాకా నన్ను ఎదిరించే ఏ మగాడు బతికొండలేదు. చూడు విజయ్, ఈ క్షణం నుంచి నిన్ను చావు భయం అంటే ఏటో చూపిస్తా. ఏంట్రా నువ్వు నాకు చూపించేది నా లాఠి? నువ్వు బలంతో వచ్చినా బలగంతో వచ్చినా మణితో వచ్చినా మందితో వచ్చినా ఒక్కడ వచ్చినా 10 మందిని తీసుకుని వచ్చినా 10 పెంచుకుంటూ వచ్చినా చూడు 24/7 365 డేస్ ఈ పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను. రారా తేల్చుకుందాం. రా విజయ్, ఇప్పటి నుండి లెక్క పెట్టుకో నా కొడగా నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సాగు ఎప్పుడు ఎలాగ వస్తుందో తెలియక గాలి శబ్దం ఉన్నా కొత్త కోసుకున్నా చేయకపోతే నా కొడక. నా పేరు భార్గవ్. ఈ విజయగాన్ని సంపాలంటే చేతిలో కత్తో లేదో గన్నుంటే సరిపోదు. గుండెలో ధైర్యం ఉండాలి, చూపులో కమిట్మెంట్ ఉండాలి, కొట్టే దెబ్బలో పవర్ ఉండాలి. అన్నిటికీ మించి అవతల కొట్టేవాడు కూడా ఈ విజయయే ఉండాలి. రే విజయ్, ఈ పవర్ మాటల్లో కాదు, దమ్ గుండె బలం సరిపోరా. పోరా, పోయి మీ అన్నతో చెప్పుకో. చూద్దాం నా కొడుక, ఎవరి చేతిలో ఎవరు చేస్తారో, నా మీద చేస్తా చూడు. నీకు దెబ్బ మీద దెబ్బ కొట్టకపోతే నా పేరు భార్గవే కాదు. ట్రై చేయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కడోరా 100 మందితోరా కానీ రిజల్ట్ సేమ్ ఇలాగే ఉంటుంది. ట్రై చేయి. వస్తా చూద్దాం ఎవరి చేతిలో ఎవరు చేస్తారో. నన్ను దెబ్బ కొడతావా? నీకు ఎంతకు మించి దెబ్బ కొట్టుతాను. నన్ను అవమానపరుస్తావా? నీకు ఎంతకంటే అవమానపరచాలి. ఎలా నీ ప్రియురాలు అతన్ని నేను సొంతం చేసుకోవాలి. అప్పుడు నువ్వు కుమిలి ఏడుస్తావు, అప్పుడు నా పగ చల్లారుతుంది. మై డియర్ లత, ఎక్కడ ఉన్నావు? కమాన్. Oh,
నీకు పేపర్లో అందాలు కావాలి, నాకు అందులో వార్తలు కావాలి. నీకు పేపర్లో అందాలు కావాలనుకుంటే ఇక్కడ పేపర్ చదువుతూ కూర్చుందే ఆ పిల్లని అడగరా వెళ్ళి. ఇది పిల్ల కాదురా రసగుల్లా. నా పేరు శివాజీ. నా పేరు సికిందర్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎందుకు వస్తారా తెలీదా పాపా? ఎందుకు విలన్స్ ఎందుకు వస్తారు? రేపుకో లేపుకెళ్ళడానికి వస్తారు. అంటే మీరు మీరు విలన్స్ అన్నమాట? డౌటా? ప్లీజ్ మీకు దండం పెడతాను. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని, అసాధ్యురాలని,
దిక్కుమొక్కలని ఆడదాన్ని. దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీ కాలు పట్టుకుంటారా అని బ్రతమలాడతారనుకున్నారా? ఏ అసలు నేను ఎవరో తెలుసా? వీళ్ళు ఎవరిదో తెలుసా? మేము పాత సినిమాల్లో ఆర్ నాగేశ్వరరావు, రాజనాల్లో కొత్త సినిమారావు, ప్రకాశరాజు సేయస్ ఉండాలనుకున్నావా? మొదట్లో రెచ్చిపోయి తర్వాత తన్నులు తినడానికి? నో సికిందర్ నో. నీ ఒంటరి తననికే కాదు జంటగా ఉన్నాడని తెలిసిన వాడు ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజయ్. నువ్వు నా స్వరణ కొరిక గొయ్యి తవ్వడానికి సరికొత్త పాత్ర వహిస్తుంది కూడా తెలుసు. ఆహా, పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలిపోతా జాగ్రత్త. మరి అది ఎవరికి నిచ్చే? అరే రే, మేము ఎందుకు వచ్చామో నీకు చెప్పకుండా పోతే ఎలా? ఎందుకు వచ్చారు? ఏమని? నీ చావు నీ బావ చావు ఎలా ఎలా కావాలో తెలుసుకోవడానికి. షట్ అప్, స్టాప్ ఇట్. చీర కట్టుకోవడానికి నీ ఒళ్ళు, మాట్లాడడానికి నోరు, చూడడానికి నోరు ఏమీ కనిపించవే. చూడక హీరోయిన్ ఎర్రగా బొర్రగా ఉన్నావని మగవాళ్ళందరూ నిన్ను చూసి వికలనవ్వు నవ్వుతారని, మీ బావ పెద్ద పోలీస్ ఆఫీసరు మమ్మల్ని డిస్సుమ్ డిస్సుమ్ అని కాల్చి చంపేస్తారని వెర్రి వెర్రిగా ఊహించుకుతున్నావా? మేము తలుచుకుంటే ఇక్కడే నిన్ను రేప్ చేసి చంపేయగలం. కానీ మా బావ విషయం చెప్పిన తర్వాత ఆ కార్యక్రమం ఏంటో. బాబా ఎవరతను? ఈ దేశంలోనే గొప్ప మహానుభావుడు. మన దేశ సౌభాగ్యం కోసం కలియుగ అవతార మిత్ర మా బాబా బేతాళ స్వామి. ఆహా, ఏం చెప్పాడు? మీ బాబా అదే ఆ విజయ్ గారికి చెప్పు, కొంచెం దూకర తగ్గించుకోమని. అలాగే ఈ రోజు నుండి బాబా బేతాళ స్వామి మనుషుల్ని, అలాగే ది గ్రేట్ సర్పభూషణరావు గారి మనుషుల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పు. అంతేకాదు జైల్లో బందీగా ఉన్న ముగ్గురు ఖైదీలు వెంటనే విడుదల చేయమని బాబాకు చెప్పాలి. ఒకవేళ ఇక్కడ ఉండాలని ఇష్టం లేకపోతే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పు. మేము చెప్పింది చేయకుంటే తలకాయలు లేచిపోతాయి, రక్తాలు ఏరువై పారుతాయి. మీకు సంబంధించిన వాళ్ళు రోజుకు శవం చెప్పడం పార్సల్ చేస్తాం. అలాగా, కానీ మీరు చెప్పే దాంట్లో ఏది జరగదు. మరేం జరుగుతుంది? ఏం జరుగుతుందా? ఈ ప్రజలతో ప్రభుత్వానితో రాజకీయ జూదం ఆడుతున్న ఆ సర్పభూషణ్ రా, మాయతో మంత్రాలతో అందరినీ మోసం చేస్తున్న ఆ బేతాల స్వామి ఇద్దరు గుట్టి రట్టు చేసి డాడీ రోటి నా తన్నుకొని వెళ్తాడు. నా బావ కోదర సింహరాయ్, అర్థమైందా? ఏం కూసావు? అయితే నీ శీల మీదో నీ చావు నీ ప్రాణం మీదో నేనే టిక్కెడతా. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి, లేదా నా బావస్తే మిమ్మల్ని నరికి చంపేస్తాడు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీ కాలు కూడా ఉండవు. జాగ్రత్త. ఎక్కడికే నేను వదిలేసేది. శివాజీ, ఇది అందంలో కాదురా, పొగరులో కూడా పెద్ద పొగరబోతు. మరొక్కడికి ముందుకు వేశారంటే ఈ ప్రాణం తీసేస్తాను. ఎవడవరా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మమ్మల్ని శాసించే దమ్ముణ్ణి మగాడు అంతవాడివా? మేము ఎవరో నీకు తెలుసా? మధ్యలో పానకొల పుడకలాగా వచ్చావు, ఇంతకీ నువ్వెవరా? బయటికి పోతావా పో. వెళ్ళకపోతే ఇందాక నువ్వు అన్నావే చూడు ప్రాణాలు తీస్తామని, ఇప్పుడు నీ ప్రాణాలు తీస్తాం. అసలు ఇంతకీ ఎవరా నువ్వు? సత్య క్రిమినల్ సత్య. ఈ సత్యాన్ని పట్టుకొని ఎవరని అంటున్నావా? ఏ సత్య పేరు చెప్పి అండర్ గ్రౌండ్ మాఫియా చేతులెత్తి జేజేలు కొడుతుందో ఆ సత్యాన్ని నేనే. అలాంటిది నా ప్రాణాలు తీస్తారా? ప్రాణాలు తీస్తారా? ప్రాణాలు తీస్తావా? చెప్పరా చెప్పు. నువ్వు
నేను సత్యారం. ఏ సత్య పేరు చెప్తే అండర్ గ్రౌండ్ మాఫియా మొత్తం చేతులు కొడుతుందో ఆ సత్యాన్ని నేను. ఏ సత్య పేరు చెప్తే 100 తుపాకులు ఒక్కడిగా ఉంటాయో ఆ సత్యాన్ని నేను. హత్యలు దమ్మీలు దోపిడీలు చేసే సత్యాన్ని నేను. గరాణ మనుషుల గొంతు కోసే సత్యాన్ని కూడా నేనే. అయితే సారీ అన్న. 1 మినిట్. మీరు బేదాల మనుషులు కాదు. అవునన్నా. గుడ్, వెళ్ళండి. అలాగే సత్య వచ్చానని చెప్పండి, రేపు వచ్చి కలుస్తానని కూడా చెప్పండి. సరే అన్న. సరే అన్న. సమయానికి వచ్చి నన్ను కాపాడారు. మీకు ఏమి చిరుణం తీర్చుకోవాలను? చూడండి, మీ పేరు ఏమిటో నాకు తెలియదు, కానీ కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అది విధిరాతో ఆ భగవంతుని తీరు ఎవరికి అర్థం కాదు. ఇందులో నాదంటూ ఏమీ లేదు. కొన్ని జీవితాలే ఒక యాక్సిడెంట్. ఇక్కడికి వచ్చిన పని ఒకటి, జరిగింది ఇంకొకటి. మీరు మనసున్న సంస్కారవంతుల్లా ఉన్నారు, కానీ మీరు వాళ్ళతో. అది నేను ఈ సమాజంలో బ్రతకడానికి వేసుకున్న మేకప్ కానీ ఈ గుండెలతో అసలైన నిజమైన నిజాయితైన మనసు ఉంది. ఓకే. ఏటో, మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. జీవితమే ఒక చిత్రం. అది సరే, వాళ్ళు ఎవరు? నీతో వాళ్ళకేం పని? వాళ్ళెవరో నాకు తెలీదు, కానీ సడన్ గా నువ్వు సత్యరాజ్ కదూ? నువ్వు లత కదూ? అవును. సభాష్, గుర్తుపట్టావా? గుర్తుపట్టలేకపోయినా ఈ గుండెలో ప్రేమ కుంపట రగిలించి మంటలు రేపే చాడిస్తావని నవ్వుకుంటూ వెళ్ళిపోయావు. మళ్ళీ ఎన్నాళ్ళకో తిరిగి వచ్చావు. నీకోసమే నేను వెతుకుతున్నది. ఐ లవ్ యూ లతా డియర్, ఐ లవ్ యూ. అంటే నువ్వు ఇంకా మారలేదా? ఎలా మారమంటావు? నీ రూపు నీ నరక నన్ను పిచ్చివాణి చేస్తుంటే అనుక్షణం నువ్వు నాతో ఉన్నట్లు, నాతో 7 అడుగులు వేస్తున్నట్లు ఉంటే నేను ఎలా మారగలను? నేను ఈనాడు రౌడీగా గుండాగా రక్తం తాగే రాక్షసుడిగా మారానంటే కారణం నువ్వు. ఆ నువ్వు నా నుండి ఎలా దూరం అవుతావు లతా డియర్? సత్య, కాస్త నేను చెప్పేది కాస్త విను. ఆ రోజు నిన్ను ఆట పట్టించడానికి నా ఫ్రెండ్స్ తో కలిసి నేను ఒక చిన్న నాటకం ఆడాను. ఆ నాటకంలో భాగమే నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నాను. నువ్వు లేకపోతే బ్రతకలేని చెప్పాను. బట్ నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, అది కేవలం నాటకమే. శాబాష్, నువ్వు నాటకం అనుకున్నది, నేను నిజం అనుకున్నాను. నువ్వే నా జీవితం అనుకున్నాను, నీతోనే నా సర్వస్వం అనుకున్నాను. అది ఎవరు తప్పు? ప్రేమంటే ఏమిటో తెలియదు నన్ను. అది కేవలం నాటకం అంటున్నావు. చెప్పు లతా, చెప్పు. నిన్ను ఈ గుండెలు కట్టుకొని నీతో ఊసులు చెప్పాలని ఎన్నో కలలు కన్నాను. ఆ రోజు నన్ను రెచ్చగొట్టిన పాట మరొకసారి పాడు, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను పాడను, పాడలేను. ప్లీజ్ సత్య, దయచేసి నువ్వు వదిలే. నాకు పెళ్లి కూడా ఫిక్స్ అయింది. దయచేసి నన్ను వదిలేసే. ఈ విషయం మా బావకు తెలిస్తే ఏమవుతుంది? వదిలేస్తాడా? విడాకలు ఇచ్చేస్తాడా? లేక నువ్వు చెడిపోయిన తానం అని ఇంట్లో నుండి గెంటేస్తాడా? చెప్పు లతా, చెప్పు. నా జీవితంతో నువ్వు ఆట ఆడుకోవద్దు. నీకు పెళ్లినిచ్చేమైన వాడితో నువ్వు చెప్తావా లేదా నన్నే చెప్పమంటావా? ఈ పెళ్లి జరగదని. సత్య, ఈ సత్య మాట అంటే అది జరిగి తీరాల్సిందే. కాదు, కాకూడదు అంటే నువ్వు చేసుకోబోయేవాడిని నేను చంపి నాలా చేసుకుంటా. సత్య, ఏంటి మాటలు? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. ఎక్కడికి పారిపోలేవు. మూర్ఖంగా ఎదురు తిరిగితే నిన్ను ఇక్కడే చంపి నేను కూడా చేస్తాను. ఆ రోజు కాలేజీలో నన్ను రెచ్చగొట్టిన పాట మరొకసారి పాడు, లేదంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను.
దానికి దాని ప్రియుడికి ఈ బేతాళుడితో పెట్టుకుంటే శ్మశానంలో శవాలైపోతారని. ఏమిట్రా అలా ఆలోచిస్తున్నారు? ఏమడిగాను మీరు ఏం చెప్తున్నారు? అంటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీరు చేత కాని వాళ్ళలా ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుందిరా. అది కాదు బాబా. మరి ఏటి కాదురా? వాడి కోసం వెళ్ళాం బాబా. వాడు మరదలుందే, అది కులవంశంలో పులే పుట్టినట్టుగా అది మా మీద తిరగబడింది బాబా. మంత్రాల ముసుగులో మామూలు మంత్రదండంతో ఎందరినో ఎందరినో జీవం లేని సవాలుగా చేశాను రా ఈ బేతాళుడు. అమ్మలుగన్న అమ్మ అలివేలు మంగమ్మ ఆశీస్సులు పొంది అహోరాత్రులు తపస్సు చేసి ఎన్నో ఎన్నో క్షుద్ర సంపదలు సంపాదించిన వాడు రా ఈ బేతాళుడు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎందరో రాజకీయ నాయకులు నా కాళ్ళు మొక్కించుకొని నా ఆశీర్వాదాలు ఇచ్చిన వాడు రా ఈ బేతాళుడు. అలాంటి ఈ బేతాళుడి దగ్గర మీలాంటి తిరిగి పందలా? అది కాదు బాబా. అసలేం జరిగిందంట అక్కడ? శివాజీ బాబా, నీకొకటి తెలుసా? చెప్పండి బాబా. పశ్చిమ కనుమల్లో నన్ను పట్టుకోవడానికి వచ్చిన కేంద్ర బలగాలను రాష్ట్ర బలగాలను ఒకే ఒక్క మాటన మందు పాతర పెట్టి కాల్చి చంపితే అడిగే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదురా. అలాగే నల్లమలాడవుల్లో పెరుగుతున్న గిరిజనుల్ని నా కాళ్ళ కింద నల్లులలో నలిపి నాశనం చేస్తుంటే నా మీద ఏ కేసు పెట్టాలో, నన్ను ఎలా బంధించాలో తాళాలు పట్టుకుందిరా ఈ ప్రభుత్వం. బ్రతికితే పులిలా బ్రతకాలి, చస్తే పులిలా చావాలిరా. సంజయ్, జరిగింది అది కాదు బాబా. అది మాకు ఎదురు తిరిగింది బాబా. దాన్నే మేము ఒక పట్టు పట్టేలోపు ఆ సత్య వచ్చాడు. సత్య రాజమండ్రి జైల్లో జీవిత ఖైదు కనిపిస్తున్న ది గ్రేట్ క్రిమినల్ సత్య బాబా. వాడు ఎందుకు అక్కడికి వచ్చాడు? అంతేకాదు బాబా, రేపు మిమ్మల్ని కలుస్తామని చెప్పమని చెప్పాడు బాబా. వాడు బయటకొచ్చాడంటే ఎవడికో మూడిందన్నమాట. అవును, ఎంతకు వాడిని ఎవడు విడిపించుంటాడురా?
నా అనుమానం సర్పభూషణ్ రావు. సర్పభూషణ్ రావా? ఆ విజయగన్ లేపేయడానికి ఏమో బాబా. అవునవును, ఇది మన వాళ్ళు వేసిన ప్లాన్ అయ్యే ఉంటుంది. ఒక్క దెబ్బతో ఆ రెండు కదమ సింహాలు, ఆ రెండు కదమ సింహాలు కొట్టుకొచ్చేస్తాయిరా. ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నమాట బాబా. ఈ సమరంలో ఆ రెండు ఉప్పులలో కొత్తమ సింహాలు చచ్చిపోతాయన్నమాట. బాబా, ఆ విజయగాడ వల్ల మనకంత నష్టమే జరుగుతుంది బాబా. మన మనుషులు పట్టుకుంటున్నాడు, మన సరుకులు ఆపివేస్తున్నాడు బాబా. ఆ పండిరా, వాడు మన మనుషుల్ని పట్టుకుంటున్నాడా? రే ఇష్టబాజీ బాబా, ఇప్పటి వరకు ఈ స్థావరంలోకి నన్ను అరెస్ట్ చేయడానికి ఏ పోలీస్ ఆఫీసరు రాలేదురా. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితే వస్తే ఈ ఊరు ఊరంతా తగలబడిపోవాలిరా. నన్ను అరెస్ట్ చేయాలని వచ్చిన వాడి తల తెగనరకాలిరా. ఇంతవరకు ఏ పోలీస్ ఆఫీసరు నన్ను అరెస్ట్ చేయడానికి రాలేదురా. ఒకవేళ వచ్చినా ఎక్కడ నుండి తిరిగి వెళ్ళడురా. ఎవరు ఎవరది? ఇన్స్పెక్టర్ విజయ్. ఎవర్రా నువ్వు? ఏ పేతాల, నీ స్థావరంలోనికి ఈ అడవిలోనికి ఏ పోలీస్ అధికారి రాలేడని విరవీగావు కదరా. అందుకే ఈ ఇన్స్పెక్టర్ విజయ్ కొత్తమ సింహంలా నీ స్థావరంలోనికి అడుగు పెట్టాడు. ఈ పోలీస్ సింహాన్ని చూసి కంగారు పుట్టి నవ్వుతున్నావా మాయాల మంత్రికడా? రా విజయ్, ఈ బేతాళుడికి ప్రాణమంటేనే భయం లేదురా. పైగా కంగారా, తెలిసి తెలిసి పులి నోట్లో నోలు పెడుతున్నావని నవ్వొచ్చిందిరా. రే మాయల మాంత్రికుడా, నువ్వు 100 తప్పులు చేసే వరకు లెక్క పెడుతూ కూర్చోవడానికి నేను శ్రీకృష్ణ పరమాత్ముడిని కాదు. రాజ్యాన్ని కట్టుకున్న భార్యను తాకట్టు పెట్టి జూదమాడుతుంటే చేతులు కట్టి కూర్చోవడానికి నేను ధర్మరాజు తమ్ముణ్ణి కాదు. నేను ఐఎమ్ ఏ పోలీస్ ఆఫీసర్, బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. బ్యాడ్ అంటే అదో రకం బ్యాడ్. నీలాంటి కంత్రిగాల్ని కటకటాల వెనక్కి పంపించే బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ రా. నోరు ముయ్యరా, నువ్వు రెచ్చిపోయి ఉపన్యాసాలు ఇస్తుంటే నేను పసిపిల్లాడిలా వినాలా? నువ్వు ఒంటి మీద కాకి యూనిఫామ్, చేతిలో లాఠీ, నడువుకి తుపాకీ పెట్టుకుని అంకుశం సినిమాలో రాజశేఖర్లా, పోలీస్ స్టోరీలో సాయి కుమారిలా వస్తుంటే నీతో తన్నులు తిని రావడానికి నేనేమైనా రామిరెడ్డిని తనరాజుని కాదురా. ఆ భగవంతుడైనా భవిష్యత్తు కదా దేతాలు తీరా. చూడు, నేను వచ్చింది నీ కాలు పట్టుకోవడానికో, నీ ఆశీర్వాదాలు తీసుకోవడానికో కాదు. నీ చేతులకు సంఖ్యలు వేసి, నీ మెడలో గొలుసులు వేసి క్రూర మృగాన్ని లాక్కెళ్ళినట్లు లాక్కెళ్ళగలను. కానీ ఏనాటికైనా నిన్ను చట్టానికి లొంగిపోమ్మని హెచ్చరించడానికి వచ్చాను. చట్టం రే విజయ్, నీకు తెలుసో లేదు, నేను ఒక చేతిలో చట్టాన్ని మరొక చేతిలో న్యాయాన్ని నా కళ్ళ కింద రాజకీయాన్ని తొక్కి పెట్టిన రాజకీయ సూత్రధారిరా. నువ్వు
నన్ను ఏమీ చెయ్యలేవురా. బేతాల నువ్వేమైనా తాంత్రిక స్వామి చంద్రస్వామి కంటే గొప్పవాడివా? లేకపోతే మాజీ ప్రధానులు, మంత్రులు, ముఖ్యమంత్రుల కంటే గొప్పవాడివా? వాళ్ళు సైతం చట్టాన్ని గౌరవించి లొంగిపోయారు, న్యాయాన్ని గౌరవించి జైలులో మగ్గుతున్నారు. నువ్వెంత విజయ్, వాళ్ళందరూ సరైన ప్లానింగు బలగము లేక చేతులు కట్టుకొని నిల్చున్నారా. కానీ ఈ బేతాళుడికి ఎన్నో విద్యలు తెలుసు, ఎన్నో ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు తెలుసు. మీరు నన్ను ఏమీ చేయలేరురా. మీ మాయలు మంత్రాలు చాలించు బేతాల. మాయలు మంత్రాలు తెలుసా? ఏది ఏది మంత్రాలు చేయి, నన్ను ఇప్పుడే ఇక్కడే మాయ చేయి చూద్దాం. నువ్వేమీ చేయలేవు, ఎందుకంటే అవేమీ నీకు రావు కాబట్టి. మా మంత్రాలనే కించపరుస్తావా? మా తపోశక్తినే కించపరుస్తావా? ఎన్నో రాత్రులు తపస్సు చేసి, ఎన్నో రాత్రులు యజ్ఞయాగాలు చేసి సంపాదించిన నా తపోశక్తినే కించపరుస్తావా? చూడు విజయ్, ఇప్పుడు చెప్తున్నాను, ఇక్కడ నుండి 48 గంటల్లోనూ నెత్తురు కక్కుకొని చేస్తావు. 48 గంటలు ఎందుకు బేతాల? 48 గంటలు ఎందుకు? ఇప్పుడే ఇక్కడే రక్తం కక్కుకొని చచ్చేటట్లు చేయి చూద్దాం. చేయలేవు, ఎందుకంటే నీ దగ్గర మంత్రాలు మాయలు ఏమీ లేవు. ఈ శంశగాలను ఎవరినో ఇతను పంపించి నన్ను శంపించి, లేదా ఏ లారీతోనో తొక్కించి రక్తం కక్కుకొని చచ్చినట్టు. చూడు, నేను ఇక్కడికి వచ్చింది ఏనాటికైనా నిన్ను, నీ శంశగాల్ని చట్టానికి పట్టిస్తానని హెచ్చరించడానికి. అంతకమించి ఇంకొక అడుగు ముందుకు వేసావంటే నీ దగ్గర మాయలు మంత్రాలు ఉన్నాయా? అసలు నువ్వెవరో చెప్పనా? ఈ సిటీలో చీటీ వ్యాపారాలు చేస్తూ పేదవాళ్ళను, సామాన్యులను, మధ్యతరగతి వాళ్ళను, డబ్బున్న వాళ్ళను ఎంతోమంది దోచుకొని రాత్రికి రాత్రి డబ్బుతో ఉడాయించారు. ఈ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని మౌర వేషంలో తిరుగుతూ దొంగ సాధువుగా ఇలా అవతారం ఇచ్చారు. దేవుణ్ణి ఆయుధంగా చేసుకొని అంతర్జాతీయ రౌడీలతో చేతులు కలిపి అపర స్వామీజీగా అవతారం ఇచ్చావు. చూడు, నీ గురించి నీ హిస్టరీ మొత్తం ఈ ఇన్స్పెక్టర్ విజయ్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను హెచ్చరించడానికి. సవాలు చేస్తున్నావా విజయ్? సమర శంఖాన్ని పూరిస్తాను. ఓడిపోతావు. ఓటమి ఈ విజయ్ జీవితంలోనే మూర్ఖంగా కొండని ఢీ కొట్టాలని చూస్తున్నావు. కొండని ఢీ కొట్టడానికి కొట్టేను కాదు, కొదమ సింహాన్ని. ఆ కొదమ సింహాన్నైనా జోలు పట్టుకొని ఆడించగలనరా? వాడైన పంజాతో నీ గుండెలను సీల్చి ఆ రక్తాన్ని రుచి చూస్తారా? నేను వేళ్ళు పాతుకుపోయిన మహావృక్షాన్ని. ఒకే ఒక్క గాలివన వస్తే కూలిపోతా. అంతటి మనగాడివా? నీ మదాన్ని అనచగల సూపర్ స్టార్ని. సరే, ఈరోజు నుంచి నేనేంటో నా పౌరేమిటో నీకు త్వరలోనే తెలియజేస్తాను. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని చిత్తులు చేసినా ఏదో ఒక రోజు మా దారికి రావాల్సిందే. చూడు, నా మీదకు నీ శంశగాల్ని, ఆరంగి వెదవుల్ని పంపిస్తావేమో. ఫైట్ చేసి చాలా రోజులైంది, కొంచెం ఫైటింగ్ తెలిసిన వ్యక్తులను పంపించు. మరీ తలనొప్పి వస్తుంది. వస్తా. ఈ అవమానాన్ని నేను భరించలేను. ఒక గొట్టంగాడు ఈ స్థావరానికి రావడం వచ్చింది కాక నాకు
వార్నింగ్ ఇవ్వడం భరించలేను. ఈ అవమానాన్ని నేను భరించలేను. మందు మందు తీసుకురా. మందు మందు తీసుకురా. స్పీకర్ వరకు తాగినంత మాత్రాన జరిగిన పరాభవం తీరుతుందా, జరిగిన అవమానం పాసిపోతుందా? ఎవరా నువ్వు? కోటి కావాలనుకున్న వాళ్ళకి మిత్రుణ్ణి, కాదనుకున్న వాళ్ళకి కాలకోట విషాన్ని. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చిననేది నీ అనుమానం? ఈ కోటి 100 మంది ఉన్నా ఒక్కడు ఉన్నా ఒకటే. ఉపన్యాసాలమని వచ్చిన పనేమిటో చెప్పరా. నీకు సత్యరాజ్ తెలుసా? ఆ సత్యానే. అంతర్జాతీయ క్రిమినల్ దడపుట్టిస్తూ వాళ్ళ గుండెల్లో నిద్రపోతూ అనహాయ సూర్యుడు, అనన్య మాఫియా కింగ్ లీడర్ సత్య. ఆ సత్యానే. ఓ, నువ్వు సత్యరాజు అనుసరుడవా? ఎస్, సత్యరాజుకి మిత్రుణ్ణి, అతనికి కావాల్సిన అనుకున్న వాళ్ళకి మిత్రుణ్ణి. చూడు కోటి, శత్రువుని ఎదురుగా ఉంచుకుని బ్రతకడం మన చేతగానితనం. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాననే కదా నీ అనుమానం బాబా. నా ఫ్రెండ్ సత్య నీ దగ్గరికి పంపించి కాన్ఫరెన్స్ ఎక్కడో కనుక్కొని రమ్మన్నాడు. కాకపోతే తీరా వచ్చి చూసేసరికి మీ శత్రువు నా శత్రువు ఒకటే అని తెలిసింది. ఓకే ఓకే కోటి, రేపు హోటల్ బ్లూ ఎర్త్ రాత్రి 12 గంటలకి రూమ్ నెంబర్ 51లో కలుస్తానని చెప్పు. ఓకే. చండి ఏడ్చండి. చండి ఎక్కడ పెట్టారు వేగమరా? మా అంతరంగికురా, మా ఆస్థాన నర్తకి కూడా మేము అలసిపోయి సొలసిపోయి ఉన్నప్పుడు మా శరీర సుఖములు అందించడానికి మా ఆస్థాన నర్తకి చెరుకు ముక్కలాగుంది చూస్తే కొడుతుంది. పవర్ స్టేషన్ లాగా ఉంది, నాలో పవర్ చూపిస్తా. చూడకండి ఇతను, చూడండి ఇతను మన అతిథి. మనం సకల లాంఛనాలతో అతనికి మర్యాద చేయాలి. నీ అందచందాలతో నవరసభరిత నీ నాట్యంతో మన వ్యక్తిని హుషారుపరచు. రంజితమే 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 రంజితమే
మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది, పద ఒక పట్టు పట్టేద్దాం. పట్టగంటావా? అయితే ఏం చేస్తారా చెప్పండి. ముందు నేను యాక్టర్. సినిమాలు తెలుసా నీకు? ఆ సినిమాల్లో నటిస్తూ ఉంటాను. ఏం సినిమాలు రాయ్? ఓ నాలుగు పేర్లు చెప్పు. సినిమాలా? శ్మశానలో సంసారం, పగలు ఆట రాత్రి వేట, కావాలా? నువ్వు సినిమా పేర్లు చెప్తుంటే నాకు ఎక్కడో లేచిపోతుందిరా బాబు. కొంచెం నాకు అందులో ఛాన్స్ ఇస్తావా? ఒక పని చేయరా, ఛాన్స్ మొత్తం నువ్వే తీసుకో. నీ హీరోయిన్ ని నువ్వే తెచ్చుకోవాలి. ఆల్రెడీ సెట్ చేసుకున్నాను రా బాబు. 7:30కి ఈరోజు రాత్రి డేట్ కూడా సెట్ చేసాను. ఏది మరి చూపించవే? చూపిస్తాలే, తొందరపడతావెందుకు? నువ్వు ముందలా సినిమాలు తీసానన్నా కదా, స్క్రిప్ట్ చూపించు. అనుకుంటున్నాను ఖాళీగా ఉండేటప్పుడు రాస్తావెంకా. పోయి అక్కడ ఎక్కడ అప్పం దెప్పుకోడు రాసి. చూపించేమంటావా? రాయమ్మ కొంచెం. బాబు ఓపర్ రా బాబు. Thank you.
సముద్రంలో సొర్ర చేపల రగిలిపోతుంది, జట్టు తెప్పులేసింది from Shreepuram. From Shreepuram. శ్రీపురం ఎవరండి మీరు? తెలుగింటి అందాల ఆడబొమ్మ. 75 సంవత్సరాల స్వాతంత్ర సంవత్సరాల వేళ నిన్ను చూసి నామది ఆనంద హేళ. మాట్లాడడానికి కాదు ఈవేళ, బాబుబావను అరుస్తున్న కుక్కలది ఈవేళ. చెబితే విన్నాను,
ఏమనో నీ మాటల చాతుర్యం చూసారుగా ఇంతకెందుకు వచ్చారో చెప్పనే లేదు. చెప్పాలని వచ్చాం కానీ నీ అంతం చూసి అన్నీ మర్చిపోయాం. ఆహా పోనీ ఆ విషయం ఏమిటో నన్ను గుర్తు చేయమంటారా? అదే అమ్మా మీ బావ రేగం బావాళ్ళు కొదమసింహమై మమ్మల్ని వెంటాడుతున్నాడు వేటాడుతున్నాడు, కాస్త కంటి మీద కునుకు వేయమని చెప్పడానికి వచ్చావు కదూ మిస్టర్ సర్పభూషణ్ రావ్. చూడు భారతనారి, నా రాజకీయాలు వాటి వయసు లేదు, నన్ను పేరు పెట్టి పిలుస్తావా? ఈ సమాజంలో ఈ సర్పభూషణ్ రావును పేరు పెట్టి పిలిచేది ఇంతవరకు ఏ ఒక్కరూ లేరు. అలాంటిది అప్పాజీ ఇలాంటిదంతా వార్నింగ్లు కాదు, వాంతులు చేయించాలి. మీరు ఓకేనండి, ఈ రాత్రికి దీన్ని అసెంబ్లీ ముందు ముక్కలు ముక్కలుగా నరుకుతాను. షట్ అప్, నోటికి వచ్చినట్టు పేలకుండా మరి ఎక్కడి నుంచి బయటికి వెళ్ళండి. ఏంటి అసలు దేనికి వచ్చారు? ఒకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడిని నేరస్తుని చేసి మరొకరితో కులుకుతున్న కులుకులమ్మవా, లేక అందం తెలివి ఉన్నాయని ఎదుటివాడి ధనాన్ని ఆస్తిని కాజేయడానికి వచ్చిన కులుకులమ్మవా? షట్ అప్, ఎక్కువగా మాట్లాడితే పళ్ళి రాలిపోతాయి, జాగ్రత్త. ఆవేశపడకులత, భగవాన్ అన్న దాంట్లో తప్పేముంది? సత్యాను ప్రేమించానని క్రిమినల్ చేశావు, ఇప్పుడు విజయ్తో కులుకుతున్నావు, అది అబద్ధమంటావా? ఎస్ అవును, అయినా అవి నా పర్సనల్ విషయం, అవన్నీ మీకెందుకు? ముందెందుకు వచ్చారో చెప్పండి. ముందు ఆ విజయ్ గారిని జాగ్రత్తగా ఉండమని చెప్పు, వాడి వెనుక చట్టం, వాడికి కాకి ఉందని వాడేదో విర్రవీగుతున్నాడు. వీడి బాబుల్లాంటి వాళ్ళే రాజకీయం అనే పదునైదు ఆయుధానికి ఎంతో మంది బలిపశులయ్యారు. ఆహా అలా అయితే మీరు కూడా ట్రై చేయొచ్చుగా. చేస్తాం చేస్తాం, వాడిని కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పు అందాల బొమ్మ, లేకపోతే మా చేతుల్లో బలైపోతాడు. ఏంటి బెదిరించడానికి వచ్చారా? బెదిరింపులు కాదు, నువ్వు ఇలాగానే మాట్లాడితే శవంపై వేసుకునే ఆరడుగుల గుడ్డ, శ్మశానములో గొయ్య, కొలతలు తీసి పెట్టుకోవే. ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, వాడే మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అలాగా? అందుకే చెప్పానుగా మీరు చేసిన ట్రయల్ అన్ని ఆయనతో చేసుకోండి, నేను చెప్తే తను వినడు. భగవాన్, దీనితో మాటలు అనవసరం. ప్రేక్షకులారా, సారీ ఫర్ ద బ్రేక్. చూడమ్మా, సత్యతో ఎలా కులికావు, ఎలా ఆడిపాడావు, ఇప్పుడు నీ బావతో ఎలా ఆడిపాడుతున్నావు. మాతో కూడా అలా ఆడిపాడమ్మా, కులుకులాడి. నో, అది నా వల్ల కాదు. లేదంటే చెప్పు, ఆ విజయ్ గాడి ఆ విజయ్ వెళ్తున్న కారులో బాంబు పెట్టి చంపమంటావా, లేదా లారీతో గుద్ది నుజ్జి నుజ్జి చేయమంటావా? లేదు ఇవన్నీ వద్దు, లాకప్ దత్తలో ఉన్న మనిషిని మేమే చంపి పోలీసులు కొట్టిన దెబ్బలకే వాడు చచ్చాడని చెప్పి వాడిని ఉద్యోగం నుంచి తీసి పవరు లేని పోలీసుని చేయమంటావా? వద్దు వద్దు, సరే మీరు చెప్పినట్టే వింటాను. అయితే ఆడు పాడు. ఏంటో తెలుసుకుంటారే, ఫీల్డ్ లో నన్నే కింగ్ ఉంటారే, పిల్లా నాకు నువ్వైతే మస్తు పెరిగానే కాదు అంటే కొండ దీపావళి.
చూచాను నాది కాకపోతే ఎవరిది పండక మూడు రోజులు ముందలే అది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా ఏదో మంచి సాగు చూసి పని కానించు ఇప్పుడు వీధుల్లో టౌన్ లో ప్రతి అమ్మాయి నా వెనకపడేది ఇప్పుడు కావాల్సినంత ఎంజాయ్ చేసేవాళ్ళు అలాంటిది ఈరోజు బయటికి రావాలంటే భయం వేస్తుంది భార్గవ్ నువ్వేనా ఈ మాట చెప్తున్నది లేదా నేను కలగానే కన్నానా నిజం కోటి నిజం ఇంతకీ చెప్పింది పచ్చి నిజాలు ఇంతకీ నీ భయానికి కారణమేమిటో ఆ విజయ్ గారు విజయ ఆ ఇన్స్పెక్టర్ విజయ్ గారిని ఎలాగైనా ఈ భూమి మీద లేకుండా చేయాలి ఆ ఇన్స్పెక్టర్ విజయ్ని లేపేయడానికి మీ అన్న సర్పభూషణ్ రావు ఆయన పార్ట్నర్ భగవాన్ దాస్ ఉన్నారుగా మళ్ళీ నేనెందుకు వాళ్ళేగా ఈ సామ్రాజ్యాన్ని వెళ్తున్న మహాప్రభువులు పోటీ ఆ విజయ్ గారి దెబ్బకి వాళ్ళకి నిద్ర కూడా పట్టడం లేదు కాలు చేయలు వణుకుతూ తిరుగుతున్నారు సత్య రంగంలో దిగితే ఉచ్చ బొమ్మలు సైతం ఊరదులు పారిపోతాయి సత్య కంటికి బెదురు లేదు వాడి ఒంట్లో భయం లేదు నీకు భయపడవలసిన అవసరం లేదు భార్గవ్ వాడు మనకి బర్గ శత్రువు
కానీ నాకు వ్యక్తిగత శత్రువు. అవునా, ఎందుకని? నా గుండె వెలసలో వెలిసిన నా దేవత, నా ఆరాధ్య దైవం, నా స్వప్న సుందరి లత ఆన్ని ప్రేమించింది. లతానికి తక్కడం అసాధ్యం భార్గవ్, అసాధ్యం. అసలు సత్య బతుకున్నదే లతను చూడడం కోసం, లతతో బతకడం కోసం. అలాంటిది నువ్వు లతతో అలా చేయడం కరెక్ట్ కాదు సత్య, కరెక్ట్ కాదు భార్గవ్, కరెక్ట్ కాదు. నా లత మరి ఎవరికి దక్కకూడదు. కూల్ డౌన్ భార్గవ్, కూల్ డౌన్. మనసుని కుదుటపరచుకో, నేను చెప్పిన మాట విను. వేర్ ఈజ్ మై డానీ డానియల్? చెప్పేస్తానే
ఎవడ్రా నువ్వు, నన్ను పేరు పెట్టి పిలిచే గమ్మున్న మనగాడివా? నేను సత్య. ఏ ప్రజలు నా చరిత్రను కథల కథలుగా చెప్పుకుంటారో, ఏ ప్రజలు నా ఆకారాన్ని చూసి భయపడతారో, ఏ ఈ అడవిలో తిరిగే పులులు నా ఆకారాన్ని చూసి భయపడతాయో, వాణ్ణి ఆ బేతాళుణ్ణి ఎర్రపు మార్చుకొని నీ దగ్గరకు వచ్చాను. చూప్, నిన్ను నీ ఆకారాన్ని చూసి పిరికి పందులు మాట్లాడరాని మృగాలు భయపడతాయేమో గాని, గుండె నిండా ధైర్యం చేతి నిండా బలం ఉన్న ఈ సత్య భయపడు. వచ్చే పని ఏమిటో చెప్పు. అది కాదు సత్య, మన ఇద్దరికీ శత్రువు ఆ విజయ్ గారి గురించి మాట్లాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎస్, విజయ్ నీకు శత్రువా? సరే, అయితే వాడికి 24 గంటల్లో వాడి ఫోటోకి దండ వేసి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి కలుస్తాను. గుడ్ బాయ్. రే విజయ్, నాకు నాకు వార్నింగ్ ఇస్తావా? నా అనుభవం అంత లేదు నీ వయస్, నాకు వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు నేను వేసిన పాచికలో నీ కదమ సింహాలు కొట్టుకొచ్చేస్తాయిరా. కమాన్ లతాజీ, కమాన్. నిన్ను ఈ బేతాళుడు ఇక్కడకు ఎందుకు కిడ్నాప్ చేయించాడో తెలుసా? నిన్ను కిడ్నాప్ చేసింది సత్య అని ఇంటర్నేషనల్ డాన్ అని. నీ ప్రియురాల్ని లేపికెళ్ళి ఆ విజయ్ గారు, ఆ విజయ్ గారికి ఫోన్ చేసి సత్య లతని కిడ్నాప్ చేశాడని చెప్పా. అది విన్న నీ విజయ్ పోలీస్ స్టోరీలో సాయి కుమార్లా పరిగెత్తుకొని వస్తాడు. సత్య ఊరుకుంటాడనుకుంటున్నావా? నువ్వు విజయ్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు, కానీ ఆ సత్య నీ మీద పగతో ఆ విజయ్ గారిని వేసేస్తాడు. ఆ కోదమ సింహాలు కొట్టుకొచ్చేస్తాయి. నోరు బుయ్యరా కపట మాంత్రికుడా, ఆయన నీ చావు దగ్గర పడే ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నీ మైండ్లోకి వస్తున్నాయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదే బుల్ బుల్, నేను వేసే పాచికలు. ఒక సంగతి చెప్పనా, ఇక్కడే 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 నిన్ను రేప్ చేస్తా. రేప్ అంటే అందరు వీళ్ళలాగా చేస్తారు అనుకుంటున్నావేమో. మేము చేసే రేపు కాస్త వెరైటీగా ఉంటుంది. వెరైటీ అంటే ఏమిటో అనుకో. నీ బొట్టుని నువ్వే చెరుపుకోవాలి, నువ్వే చింపుకోవాలి. అలా అలా చింపుకుంటే ఆ సత్యగాడు నిన్ను ఇలా చేశాడని చెప్తాం. అప్పుడు ఆ విజయ్ గారు వచ్చి సత్యగాడిని వేసేస్తాడు, సత్యగాడు విజయ్ గారిని వేసేస్తాడు. రా ఇప్పుడు మాతో ఆడాలి పాడాలి. ఈలోపు ఆ సత్యగాడు వస్తాడు, విజయ్ గారు వస్తాడు. ఆడు చూస్తారు, పుట్టి పుట్టి కౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, ఈ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ బుడ పుట్టి అంకుర పుట్టి
కుంటే ఒకడు ముద్దుకున్నామంటాడు, సన్నాసన్నంగుంటే ఒకడు సరదా పడిపోతుంటాడు. ముద్దుగారు సన్నం కాదు వంపు సంపు కాదండి, ఒంటికి సిగ్గామంటే చాలు మీ మగ బుద్ధే ఇంకొక బుద్ధి ఊ అంటావా మా ఊ అంటావా మా పోజులు కొడతాడు, మంచి మంచి మనసు ఉందంటూ ఒకడు నీతులు తిడతాడు. మంచి కాదు చెడ్డ కాదు అంతా ఒకటే చేతండి, దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి అందరి బుద్ధి పిచ్చివాణి చేసి నా జీవితంతో ఆడుకుంటా. అయితే ఏం చేయమంటావు ఇప్పుడు? నీ విందు నీ చిందుతో నన్ను ఉల్లాసపరచవే.
వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకేస్తా, నాతో వస్తావా. ఏదో కామెడీ చేస్తున్నాడు, ఏదో వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక్కొక్క నా కొడుక్కి ఒచ్చ పోయిస్తా నా కొడకల్లారా. ఏ జును, గుణమే మన కాదారం.
సత్యా, నేను ప్రేమించుకుంటున్నా. దయచేసి నీ మంచి హృదయంతో మా ఇద్దరిని ఆశీర్వదించు ప్లీజ్ బావా. సరే లత, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను దానికి కాదనేదే ముంది. కాకపోతే ఈ సత్య చేసిన హత్యలు నేరాలని చూసి నేను నీ జీవితం ఏమైపోతుందని భయపడ్డాను. అంతేగాని నీకు సత్యకి ఉన్న పాత పరిచయంతో మీరు మీ మనసు నీ మనసులో సత్య ఉన్నాడని తెలిసిన తర్వాత ఇంకా నేను కాదని ఎలా అన్నాను. నాకేమీ అభ్యంతరం లేదు. మీ ఇద్దరు మంచి జీవితాన్ని ఆస్వాదించాలని మనసారా కోరుకుంటున్నాను. అంకప్ప, నేనేమీ బాధపడట్లేదు. అనవసరంగా నా మీద జాలి సుమ చూపించాల్సిన అవసరం లేదు.
నువ్వు అలా బయటకు అంటున్నావు కానీ నీ బాధ నేను అర్థం చేసుకోగలను విజయ్. అయినా ఈ ఆడవాళ్ళంతా ఇంతేనయ్యా, మొదట ప్రేమిస్తానంటూ వెంటపడతారు, ఆ ప్రేమించిన మగవాన్నే మోసం చేస్తారు. లత కూడా అలాగే చేసింది కదా. లేదంకప్ప, నా లత మోసం చేసే రకం కాదు, త్యాగం చేసే రకం. నేనే వాళ్ళిద్దరిని దగ్గరుండి కడిపా. నీకు విషయం తెలుసా విజయ్, మా ఊరి రైటర్ పాపల శ్యామలరావు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? డబ్బున్న మగవాణ్ణి, అందంగా ఉన్న ఆడదాన్ని నమ్మవద్దని అన్నాడు. అంకప్ప, నీ సర్పభూషణ్ రావుతో చెప్పు ఇలాంటి చీప్ ట్రిక్స్ చీప్ పార్టీలు నా దగ్గర చెల్లవని. నీకు ఎంజాయ్ చేయాలనిపిస్తే ఎంజాయ్ చేయి, కానీ ఆ సర్పభూషణ్ రావుకు మాత్రం నా మాటగా చెప్పు. ఇక చట్టానికి చీడ పురుగుల్లో మారిన వాళ్ళిద్దరిని విడిచిపెట్టేది లేదని చెప్పు. మహా ఊడలు తెగినంత మాత్రాన మర్రి చెట్టు మహావృక్షం కాక మానదు. ప్రియాలు గౌరవించినంత మాత్రాన ఈ ఇన్స్పెక్టర్ విజయ్లో సిన్సియారిటీ తగ్గింది. ఇంతవరకు బంధంలో బందీగా ఉన్నాను, ఇక మీదట నేను ఉన్నది ఒకే ఒక్క ధ్యేయం, సమాజానికి చీడ పురుగులుగా మారిన ఆ సర్పభూషణ్ రావుని మంత్రాలు తంత్రాలతో ప్రజలను మోసం చేస్తున్న ఆ బేతాళుణ్ణి ఇద్దరిని చట్టానికి పట్టించడమే నా ధ్యేయం. ఈ మాటగా నా మాటగా వెళ్ళి నువ్వు చెప్పు. వెళ్ళిన పని ఏమైంది? ఏమవుతుంది? ఆ సత్యకి విజయ్ లతని అప్పచెప్పేశాడు. ఇక మనము మన సర్పభూషణ్ రావు దగ్గరికి వెళ్ళి తరువాత కార్యక్రమం ఏమిటన్నది చర్చించుకోవలసినది. అప్పటికి చెప్పాను ఆ విజయ్ ఒట్టే మొండివాడని. మన సర్పభూషణ్ చెప్పు. విజయ్ ఎలాగో పోతే పోయాడు, మన ఆస్థాన నర్తకి ఎలాగో ఉంది కదా, దానితో మీరు ఎంజాయ్ చేయండి. సరే. చీమాకొట్టిలో కన్ను తెరిసా, చిన్న గంతంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాత్ అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా, ఏ చోటికి పోయినా అదే పాట వరసా, చిన్న పదాలను చూసి వచ్చేసారు వలస, కష్టం పడలేక ఆవుల కోల చూడలేక గర్వాన ముద్దుల మీద రేస. బహుపదలు బహుపదలు నా మెదల సౌందో, నీకు కూడా ఇస్తాన పైకనే లైన్ లో ఉందో, బహుపదలు బహుపదలు నా మెదల సౌందో, ఈ మధ్యన ఎవరా చూడు నువ్వే కదా ట్రెండో. చీమా కొట్టిలో కన్ను తెరిసా, చిన్న గంతంలో నా ఒళ్ళు ఇరిసా, హఠాత్ అందాలను పరిసా, ఉభయ రాష్ట్రాలను ఉతికి ఆరేసా. ఒక్కసారి కావు నుంచి వేస్తా, ఈ వివరాల జుట్టు చూసి
చేస్తే మాట వస్తాందే, ఆటలు వస్తాందే. ఇదే కాదు రే, ఇది ఓజే ఒంగోలు జాతర. మీకు దొరికిస్తే ఛాన్స్, I love you my fans, దొరికి ఛాన్స్ ఈ రాత్రి మీకు ఫుల్ మిస్. మాదిరిగే రిలాక్స్, నగల్లే టాక్స్, తెల్లారు కొట్టండి క్లాస్. ఇంట్లో చూడి క్రేస్, అప్పుడు అప్పు అదర్స్, నీ ముందర చూచుకి మిస్ ఇండియా ఫిగర్స్. లాక్డౌన్లో రాజాని పట్టంకు వచ్చాడే, ఆటలు పాటలకి ముగించే టైం వచ్చింది. ఇంకా ఎన్నో రోజులు మీ ఆటలు పాటలు సాగం. చట్టం మీ మీద 1000 కళ్ళుతో పడగ విప్పింది. కదిలారంటే అరెస్టే. విజయ్, చట్టం 1000 కళ్ళు కాదు, 100,000 కళ్ళు ఉన్నా మమ్మల్ని, మా బేదాలని, మా సర్పపోతుని ఒక్క వెంట్రుక కూడా పేకలేదు. కదిలారంటే కాల్చి పారేస్తా. నువ్వు బయలిపిస్తే నాకేంట్రా బుచ్చా? నాకు విజయ్ వచ్చి ఎంతో నీతి చెప్పాడ్రా. అతను ఇచ్చేసరికి నీకు విజయ్ గారు ఎక్కువైపోయాడా? ఒక అమ్మాయి కోసం, ఒక అమ్మాయి కోసం ఎంత మంది అబ్బాయిలు వదులుకుంటావా? ఒరే లుచ్చా, ఆఫ్టర్ అమ్మాయి గురించి దేనినైనా వదులుకుంటుందా ఈ సమాజం? ఒక అమ్మాయి మాతో ఉంటే చెండి ఉంటుంది, లెల్లి ఉంటుంది, మీ ఇష్టం. ఆపండి చాలు, ఇంకా ఒక్కరైనా కదిలారంటే కాల్చి పారేస్తాను. మొత్తం మొత్తం మీ వేళ్ళని తెంపుకుంటూ వచ్చాను. మీరు ఇంకా ఎత్తులు పై ఎత్తులు వేయాలనుకుంటే మీకు రాజకీయంగా ఏ అండా ఉండదు, చట్టం నుంచి కూడా రక్షణ ఉండదు. మర్యాదగా మర్యాదగా అందరూ హ్యాండ్స్ ఆఫ్. విజయ్, ఈ రోజు నీది, అందుకు లొంగా. కానీ ఏదో రోజు మాకంటూ వస్తుంది, అప్పుడు మేమంటే ఏంటో చెప్తాం. ఆపరా నీ డైలాగ్స్ అండ్ లైట్స్. ఇంటి కుట్టయ్యాలిరా.
నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగ వింజ హిమాచల యమునా గంగ ఉజ్జల జలహిత రంగ తవ శుభ నామే జాహే తవ శుభాశిష మాగే జాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే బుర్ర మాతా కీ జై జై హింద్ జై హింద్.